Good evening friends, I am Sandeep Kumar Reddy from Engineers Competitive Training Academy. Everything video Justunaro, Pratyokarki already Nino first and second shift and a Chedam Jagindi, Army Agniveer Sambandinchi. Chala important intent. Questions anedi repeat outunai. So topic wise in Edete extra Japtunaro, Pratidi make help outundi. Choose Kondi, first and second parts already 17th and 18th go and Chedam Jagindi. Any questions in upload Jedam Jagindi. Video links and telegram lanam Chudachu. All in one book ever the grey in the Walandru, I hope Chadivar and Kuntunano. In the content, Dintlo Prati Okati make Dantlo Kanpertu untai. So I hope everything all in one books this Kunaro, comment section lo petandi chala help outundi. In the content Prati Okaki Telusadan Mata. Navy MR related book plus Mana Army GDM treatment someone in their Pustakalu over the great. I hope they are doing best and I am thankful to all the subscribers everything books this Koni Irozu. Help ayindi ante please comment section lo bettandi, at least it gives motivation to the people anamata evaraithe kottaga chustu unnaro. So and navy tradesmen sambandhinchina pustakalu, army clerk related pustakalu, practice sets, gd and tradesmen related, coast guard related general duty pustakamu, plus meer ikkada chudochu man daggara nursing assistant pustakam undi, danto paatu technical related pustakam undi, again SSC MTS railway police force book gaani అదే విధంగా SSC బుక్ మనం చూసినట్లయితే ఈ SSC GD ఎగ్జామినేషన్ సంబంధించి ఇంకా చిన్న పిల్లలకు వస్తే చిన్న పిల్లల కోసం కూడా నేను ఇలాంటి బొమ్మల తోటి తయారు చేయడం జరిగింది, కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు. దీంతో పాటు మన దగ్గర చాలా ఉన్నాయి, లైక్ RPF మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి, ట్రేడ్స్మెన్ CISF సంబంధించి చాలా ఉన్నాయి. అలాంగ్ విత్ దాట్ ఈ లీఫ్లెట్స్ కూడా మీరు చూడొచ్చు అన్నమాట. ఈ లీఫ్లెట్స్ కలర్గా ప్రింట్అవుట్ తీయడం జరిగింది. ఇంపార్టెంట్ 500 GK GS ఫార్ములా చాలా ఉంటాయి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. నా గురించి నేను చెప్పనవసరం లేదు, ఐఎమ్ నేవీ రిటైర్డ్. సో క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయో చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్దర్ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ H1N1 అనే వైరస్ అనేది పంది, స్వైన్ అంటే ఏంటి, పంది నుంచి వచ్చే ఈ రోగము మనము H1N1 అని చెప్పుకోవచ్చు. ఎలుక నుంచి ర్యాట్ ప్లేగ్ వస్తుందన్నమాట, గబ్బిలం నుంచి ఎబోలా వైరస్ వస్తుంది. సో ఇలాంటిది మీకు తెలియాల్సి ఉంటుంది. సో అదే కాకుండా దీంతోపాటు నైట్రస్ ఆక్సైడ్ అనేది ఇది మనము లాఫింగ్ గ్యాస్గా యూజ్ చేస్తారు. ఎందుకు సార్ ఈ లాఫింగ్ గ్యాస్ అంటే చిన్నపిల్లలు మామూలుగా ఏదైనా పంటి నొప్పి ఉంటే వాళ్ళు చెప్పిన మాట వినరు అనమాట. వాళ్ళు అనస్థీషియా చేయడానికి ఏం చేస్తారంటే, అంటే వాళ్ళు చెప్పిన మాట వినరు కాబట్టి వాళ్ళని ఈ విధంగా నవ్వించడానికి ఇట్లా స్మెల్ చూపించి చిన్నగా ఇట్లా నెబులైజర్గా పెట్టి దాని తర్వాత వాళ్ళు కంట్రోల్ చేస్తారు వాళ్ళని, లేదంటే వాళ్ళు పండ్లు పెరిగించుకోరు. చాలా మనము సడన్గా మనము ఏదో బేహోష్ చేయలేం కదా, మనం వాళ్ళని మూర్చిపోయేటట్లు ఇంజెక్షన్ చేయలేం కదా, చిన్న చిన్న విషయాలన్నిటికీ అలాంటివి ఇంజెక్షన్ చేయకూడదు. సో అందుకని చెప్పి నైట్రస్ ఆక్సైడ్ ఇవ్వడం వల్ల లాఫింగ్ చేస్తూ వాళ్ళు సైలెంట్గా ఉంటారు, వాళ్ళు కోఆపరేట్ చేస్తారనమాట. అది ఒక అనస్థీషియా లాగా యూజ్ చేస్తారని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. లాపరోస్కోపీ అనేది చిన్న సర్జికల్ ప్రొసీజర్ ఆపరేషన్ అనమాట. ఏదైనా సమ్ ట్యూమర్స్ ఉంటే చిన్న పైప్ పంపించి నీట్గా దాంట్లో నుంచి ఆ పస్ అంతా తీసేస్తారనమాట. ట్యూమర్స్ని లింప్ నోడ్స్ అంటారు. కొందరికి చేతుల్లో ఇట్లా గుంటలు ఇంతలా ఉంటాయన్నమాట. సో అవన్నీ తీయడానికి కానీ ఏదైనా సమ్ ట్యూమర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ కడుపు లోపల ఏదైనా జరిగినా కానీ తీయడానికి ఇలాంటి లాపరోస్కోపీ సర్జికల్ ఆపరేషన్ అనేది ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ గ్యాస్ ఈ విధంగా ఎక్స్టింగ్విషర్స్ మనము ఎక్కడన్నా మనము రైల్వే స్టేషన్స్ కానీ లేదంటే ఫైర్ ఇంజిన్ వాళ్ళ దగ్గర మీరు చూసినట్లయితే కొన్ని ఇట్లా రెడ్ కలర్ సిలిండర్లు ఉంటాయి, దాన్ని అగ్గి ఆర్పడానికి హెల్ప్ అవుతాయన్నమాట. ఎక్స్టింగ్విషర్స్ అంటారు వాటిని. వాటి లోపల నార్మలీ కార్బన్ డైఆక్సైడ్ ఒక ఫిల్ చేసి ఉంటాయన్నమాట. దాంతోపాటు AFFF సొల్యూషన్ అంటారనమాట, యాక్వేస్ ఫిల్ ఫార్మింగ్ ఫామ్ అని చెప్పి ఆ సొల్యూషన్ కూడా దాంట్లో ఉంటుంది. కొన్ని ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద మనం కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేయడంతో ఒక్కసారి కార్బన్ డైఆక్సైడ్ మనం దానిపైన పంపిస్తే ఆక్సిజన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అందుకే కదా మనము అగ్గి ఎక్కడైతే ఫారెస్ట్ ఫైర్ జరుగుతుందో సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో డ్రై ఐస్ని వదులుతారనమాట హెలికాప్టర్లోకి తీసుకెళ్ళి. సో ఇలాంటివన్నీ ఐ హోప్ నా రెగ్యులర్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ తెలిసి ఇవన్నీ చాలా చిన్న ఈజీ క్వశ్చన్స్ అనేది. 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అడిగాడు, మనందరికీ తెలిసిందే సాలిడ్ లిక్విడ్ గ్యాస్ 3 స్టేట్స్ మాత్రమే మ్యాక్సిమం తెలుసు, కానీ 4వ స్టేటు ప్లాస్మా స్టేట్ అనమాట. సో ఈజీ క్వశ్చన్స్. కార్గిల్ వార్ ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు, 1999లో అని చెప్పుకోవచ్చు అనమాట. భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి అడుగుతూనే ఉన్నాడు. కెంపేగౌడ ఉంది, బెంగళూరులో ఉంది. సో ఇలాంటి ఎయిర్పోర్ట్స్ గురించి చెప్పేటప్పుడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ టాపిక్ అనేది ఖచ్చితంగా చూసుకోండి రా అని చెప్పా. సో ఈ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ అనేది మనం చూసినట్లయితే చండీగఢ్, హర్యానా మరియు మనము పంజాబ్ యొక్క రాజధాని చండీగఢ్, ఇది ఒక క్యాపిటల్ ఇది వాటి క్యాపిటల్ అయినా కూడా అది యూనియన్ టెరిటరీ అన్నమాట. అక్కడ ముగ్గురు గవర్నర్లు కూర్చుంటాడు, పంజాబు, హర్యానా, చండీగఢ్, ఎల్జీ, ఈ ముగ్గురు గవర్నర్లు అక్కడ ఉంటారనమాట. ఎలక్ట్రిక్ బెల్ అనేది దీని మీద ఆధారపడి పనిచేస్తుంది, అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ పైన ఆధారపడి పనిచేస్తుంది అనమాట. మనందరికీ తెలిసిందే సోలోనాయిడ్ అనేది మనం ఇట్లా వైర్స్ చుట్టడం వల్ల ఒక ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతూ ఒక మ్యాగ్నెటిజం అనేది పాస్ అవుతూ అందుకే ఆ బెల్ ఇట్లా ఇలా కొట్టుకుంటుందన్నమాట. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ మనకు తెలిసినట్లయితే దొండిగల్ మనము హైదరాబాద్ దగ్గర ఈ ప్లేస్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఢిల్లీని క్యాపిటల్గా చేయడం జరిగింది, ముందు కోల్కతా ఉండింది. 1911లో ఈ విధంగా చేయడం జరిగిందనమాట. అర్జున అవార్డు అనేది అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సత్యమేవ జయతే అంటే సత్యమే జయిస్తుందని చెప్పి మన రూపాయి కాయిన్ మీద కూడా మనం చూడుండొచ్చు అనమాట. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, సత్యమేవ జయతే అనే ఈ స్లోగాను ఎవరు ఇవ్వడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. ఈ ముండకోపనిషత్ నుంచి ఈ సత్యమేవ జయతే అనేది తీసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఫర్దరు బిగ్గెస్ట్ బ్రాకిష్ లేక్ అంటే సాల్ట్ వాటర్ లేక్ అనమాట. లేక్ చిల్క ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటే నార్వే, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటే జపాన్ అని చెప్పి తెలుసుకోవాలి. మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్. బిహు అనేది ట్రెడిషనల్ డ్యాన్సు, బిహు అనేది 3 సార్లుగా చేసుకుంటారనమాట అస్సాంలో. రంగోలీ బిహు, బాగోలీ బిహు అని చెప్పి ఇట్లాంటి డిఫరెంట్ 3 బిహు ఫెస్టివల్స్ అనేది 3 సీజన్లో అస్సాంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. నార్మలీ మ్యాప్స్ మనం ఎందుకు వాడతారా అంటే ఏదైనా డిస్టెన్స్ కానీ ఏదైనా డైరెక్షన్ కానీ వాటి యొక్క హైట్, ఆల్టిట్యూడ్ అనమాట, ఆ ఏరియా యొక్క ఆల్టిట్యూడ్ కనుక్కోవడానికి హెల్ప్ అవుతూ ఉంది. అదేవిధంగా డీపెస్ట్ ఓషన్ అడిగాడనమాట, పసిఫిక్ సముద్రమే అని మనం తెలుసుకోవాలి. కానీ ఆ ప్లేస్ ఏంట్రా అంటే మ్యారియానా ట్రెంచ్ అనే ప్రాంతము చాలా డీప్గా ఉంటుందన్నమాట. దరిదాపు 10,000 మీటర్ల దూరం ఉంటుంది, అంటే 10 కిలోమీటర్ల లోపలికి అర్థం చేసుకోండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇన్ విచ్ ఇయర్ గోవా లిబరేట్, అక్కడ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ మనము ప్రెషర్ 100 ఉంటే అక్కడ 1000 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. పగిలిపోతే అక్కడికి పోతే మనం డైవ్ చేసినామంటే మన బాడీలో నుంచి, ముక్కులో నుంచి మన శరీరం అనేది పగిలిపోతుందన్నమాట. కానీ ఒక సేఫ్టీ ఎక్విప్మెంట్లో అయితే మనం వెళ్ళచ్చు అనమాట. గోవా అనేది పోర్చుగీస్ నుంచి, ఇండియన్ ఆర్మీని పంపించి పోర్చుగీస్ వాళ్ళని తరిమేస్తారనమాట. ఆ తరిమేసేటప్పుడు ఒక ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ పేరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ అది. 1961లో వాళ్ళు ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళని బయటికి వెళ్ళేస్తారనమాట. అప్పుడే మనం చూసినట్లయితే 1961లో సరోజినీ నాయుడు యునైటెడ్ ప్రొవిన్స్ గవర్నర్గా కూడా మనం ఆమె నామినేట్ చేయడం జరిగిందనమాట, అంటే ఉత్తరప్రదేశ్ అంటారా ఈరోజు. దాని తర్వాత 2 ఏళ్ళ తర్వాత సుచేత కృపలాని చీఫ్ మినిస్టర్ కావడం జరిగింది అదే యునైటెడ్ ప్రొవిన్స్కి. నెక్స్ట్ మనము నేషనల్ బొటానికల్ గార్డెన్ అనేది ఎక్కడుందిరా అంటున్నాడు. సో ఇలాంటివి చిన్న క్వశ్చన్సే మీకు ఈరోజు భారీ అయిపోతాయి అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, షిట్ అంటే ల్యాక్, LAC అంటారు అనమాట. ఇన్సెక్ట్ యొక్క షిట్ని LAC అంటారు అనమాట. ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అలాంటి క్వశ్చన్స్ కూడా నేను All in One కవర్ చేశాను. ఎవరైతే చూసింటారో వాళ్ళందరికీ హెల్ప్ఫుల్లే. ఏదైనా కానీ అంటే యూ షుడ్ అట్లీస్ట్ అనలైజ్ ఎవరి దగ్గర ఎంత కంటెంట్ ఉంది అనేది. సో ఇన్ని బుక్స్ తయారు చేసినా నాకు తెలుసు ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా. డోంట్ అండర్ ఎస్టిమేట్, అందుకే ప్రతి ఒక్క వీడియో కూడా హెల్ప్ అవుతుంది. సో ఏవైతే నేను ప్లేలిస్ట్ MTSలో పెట్టాను, SSC GDకి సంబంధించి పెట్టాను, అండర్ ఎస్టిమేట్ కాకుండా మూసుకొని చూడండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే దామోదర్ రివర్ అనేది దేని యొక్క ఉపనది అంటే ఇది పోయి హుగ్లీ నదిలో కలుస్తుంది అనమాట. హుగ్లీ అంటే కాల్కటా గుర్తు రావాల, అక్కడ హౌడా బ్రిడ్జ్ కూడా మనం చూడొచ్చు అనమాట ఆ నది పైన. ఇప్పుడు మస్కిటో మీతో అంటే మస్కిటో ఇది ఒక ప్రోటోజోవా అనమాట. దీనివల్ల వచ్చే రోగం ఏంద్రా అంటే మలేరియా వస్తుంది, ప్లాస్మోడియం అనే మస్కిటో వల్ల. మనందరికీ తెలిసిన డెంగ్యూ అనేది ఏడిస్ ఎజిప్టి అనే మస్కిటో వల్ల రావడం జరుగుతుంది. అది కొడితే దానికి రోగము, అదృష్టం ఉంటే బతుకుతాడు, లేకుండా చనిపోతారనమాట. నెక్స్ట్ ఇంటకీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది అంటే నాగాల్యాండ్లో మనము ఇంటకీ నేషనల్ పార్క్ అనేది చూడొచ్చు అనమాట. అక్కడ హార్న్బిల్ ఫెస్టివల్ చాలా ఫేమస్ అని చెప్పి తెలుసుకోవచ్చు. ఫిజికల్ ప్రాసెస్ అడిగాడు, మెల్టింగ్ ఆఫ్ ఐస్ అనేది మళ్ళీ మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ ఐస్గా తయారైపోతుంది అనమాట. ఇది ఒక ఫిజికల్ ప్రాసెస్. ఈ ఫిజికల్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే రివర్స్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. కెమికల్ ప్రాసెస్లో అలాంటివి ఉండదు. ఏదన్నా ఒక చెక్క కాలిపోయి బూడిదైపోయిందంటే అగైన్ ఇట్ విల్ నాట్ బీ ఏ లాగ్ అనమాట. ఆ విధంగా మనం తెలుసుకోవాలి. లివర్ యొక్క ఫంక్షన్ ఏందిరా అంటే ఇది ఒక క్రిటికల్ ఆర్గన్ ఇన్ ద హ్యూమన్ బాడీ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అన్ అర్రే ఆఫ్ ఫంక్షన్స్ దట్ హెల్ప్ సపోర్ట్ మెటబాలిజం, ఇమ్యూనిటీ, డైజెషన్, డీటాక్సిఫికేషన్, వైటమిన్ స్టోరేజ్ అమాంగ్ అదర్ ఫంక్షన్స్. దీంట్లో 22% ఆఫ్ అడల్ట్ బాడీ వెయిట్ అనేది మనము చూడొచ్చు. ఈ లివర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఇవన్నీ చెప్పుకుంటే, అదేవిధంగా బైల్ జ్యూస్ ఏదైతే ఉందో ఈ బైల్ జ్యూస్ని బైల్ డక్ట్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో దీని యొక్క కొద్దిగా బ్లడ్ ప్యూరిఫికేషన్లో కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది ఎవరు గెలిచారా అంటే 2023 ముంబై గెలవడం జరిగింది. లాస్ట్ వైస్రాయ్ అడిగాడు, లార్డ్ మౌంట్ బ్యాటన్ అని అతను లాస్ట్ వైస్రాయ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్, వైట్ బ్లడ్ కార్పస్క్యూల్స్ అంటారు కానీ వైట్ బ్లడ్ సెల్స్ అని రాయదండి. అక్కడ ఆప్షన్ ఇచ్చింటాడు, సెల్స్ పెట్టకండి కార్పస్క్యూల్స్ అని పెట్టండి. బోన్ మ్యారోలో ఇది మనం చూడొచ్చు. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి దీని యొక్క లైఫ్ డ్యూరేషన్ ఏంటి. ఏవైతే ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్స్, ఇవి వైట్ ల్యూకోసైట్స్, ప్లాట్లెట్స్ థ్రాంబోసైట్స్ అంటారనమాట, వేరే వేరే పేర్లు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దీని యొక్క లైఫ్ ఎంత కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎర్ర రక్త కణాలు 100 నుంచి 120 రోజుల వరకు బతుకుతాయన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ బల్బుని కనుగొన్న వాడు ఎవరు అంటే థామస్ అల్వా ఎడిసన్. అందరికీ తెలిసిందే, కానీ ఏ సంవత్సరంలో కనుగొన్నాడని క్వశ్చన్ కూడా అడగచ్చు. 1880లో అని చెప్పి తెలుసుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నాడు అనమాట. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటాయి. 25 డిసెంబర్ అనేది మనము చూసినట్లయితే జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్డే అన్నమాట. అదే మనం చూసినట్లయితే డిఫరెంట్ వెరీ ఇంపార్టెంట్. ఈస్టర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మీకు తెలియాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్ ఈ జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్డే 25th. జెరూజాలెం అనేది అతని యొక్క పుట్టిన ప్రాంతం అని చెప్పి తెలుసుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే డచ్ ఓపెన్ 2022 షట్లర్స్ మన్రాజ్ సింగ్, అతనితో పాటు రక్షితా శ్రీ, ఆమె 19 మెంబర్ ఇండియన్ కంటింజెంట్లో ఒక పార్ట్గా మనం తెలుసుకోవాలన్నమాట. జర్మన్ జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి ఈ రక్షితా శ్రీ అనే ఆమె వెళ్ళిందనమాట. ఆంధ్ర గవర్నర్ అడిగాడు, అబ్దుల్ నాజీర్ అని చెప్పుకోవచ్చు. అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్. క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అనేది ఒక కెమికల్ చేంజ్ అనమాట. ఇట్ విల్ నాట్ బీ రికవర్డ్. ఇది ఒక కెమికల్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. లైట్ యొక్క స్పీడ్ వ్యాక్యూమ్లోనే అతి ఫాస్ట్గా వెళ్తుంది, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అదేవిధంగా మనం చూసినట్లయితే బయల్ అనేది మనం అందరికీ తెలిసిందే. ఇది ఈ విధంగా లివర్ అనేది రిలీజ్ చేస్తుంది. దీన్ని గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతాయి. ఇది డైజెషన్కి హెల్ప్ అవుతుందని చెప్పి తెలుసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు అనమాట, ఏబి అనేది A+Bగా డివైడ్ అయితే ఇది ఒక ప్రాసెస్ పేరు ఏంటి అని అడిగాడు. ఆ క్వశ్చన్ నాకు క్లారిటీ లేదు, సో మీకు ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. క్యాలమైన్ సొల్యూషన్ లేదా బేసిసిటీ ఉండేది బేకింగ్ సోడా ఐస్ ప్యాకు అప్లై చేయడం చాలా అవసరం అన్నమాట. ఎప్పుడైతే చీమ కొడుతుందో ఆ చీమలో ఫామిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట, దానివల్ల లావ్ అయిపోతుంది. సో ఒక ఇరిటేషన్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఐస్ ప్యాక్ పెట్టడమే బెటర్ ఆప్షన్ అనమాట. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఎవర్రా అంటే డివై చంద్రచూడ్ అనే అతను ఈ విధంగా టేక్ ఓవర్ చేసుకోవడం జరిగిందనమాట. 2011 సెన్సెస్ అంటే పాపులేషన్ కౌంటింగ్ ప్రకారము బుద్ధిస్ట్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే దాదాపు 7% అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ ఛానల్స్ నుంచి నేను మీకు పెట్టడం జరుగుతుంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ కంటెంట్. ముందు అడిగినట్టు కూడా చూసుకోండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ ఆన్ దిస్ మొబైల్ నెంబర్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.